ప్యూర్ గురు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు బాలకృష్ణ. సో హిస్టరీ క్లాస్ చెప్తాను. యూఆర్ ఆల్ వెల్కమ్ టు సి గురు. సో దెన్ ఇక్కడ ఏపీ హిస్టరీ గురించి, మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మనకు 75 మార్కులకు ఉంది. 75 మార్కులకు 70 మార్కులు ఎలా తెచ్చుకోవాలనేది దట్స్ వెరీ ఇంపార్టెంట్. 75 వస్తాయని నేను చెప్పను, ఎందుకంటే ఎక్కడో ఒక చోట 3-4 మిస్టేక్స్ జరుగుతాయి. కానీ 75 మార్కులకు 70 మాత్రం కంపల్సరీ తెచ్చుకోవచ్చు. ఇక్కడ 70 మార్క్స్ కన్నా స్కోర్ చేసినట్లయితే 100% నువ్వు క్వాలిటీలో కూడా అదే రకంగా తెచ్చుకుంటే ఫస్ట్ పేపర్లో నీకు ఒక 125 మార్క్స్ వస్తాయి. ఇక సెకండ్ పేపర్ ఒక 140 వస్తాయి. థర్డ్ పేపర్ నీకు 110 వస్తాయి. నీకు ఓపెన్ కేటగిరీలో ఖచ్చితంగా జాబ్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మరి చూసినట్లయితే ఈరోజు ఏపీ హిస్టరీలో ఏమేమి అంశాలు ఉన్నాయి, మనం ఏం చూడబోతున్నాం, నువ్వు ఏం బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, నీ షెడ్యూల్ ఎలా ఉండాలి, నువ్వు జాబ్లో సెటిల్ అవ్వాలంటే అంటే కొట్టాలంటే ఏం చేయాలనే అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చర్చించబోతున్నాం, రైట్? సో ఇక చూస్తే ఏపీ హిస్టరీలో మరి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అని చెప్పేసి మరి అంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇట్ బిగిన్స్ విత్ ఫస్ట్ టాపిక్ మనకు చూసినట్లయితే. సో అదే ఫస్ట్ టాపిక్లో మరి చూస్తే దేస్, సో ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే దేస్, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు అనే అంశంతో ఇది స్టార్ట్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు ఏ రకంగా ఉన్నాయి, విడిపోయిన తర్వాత మనం చూడాలి, అంతకంటే ముందు మనకు అవసరం లేదు. 2014 ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఆ తర్వాత జరిగిన అంశాలు ఏ రకంగా ఉన్నాయి, భౌగోళిక పరిస్థితి ఎలా ఉన్నాయి, అంశాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూడాలి. అక్షాంశాలు ఏంటి, రేఖాంశాలు ఏంటి, నేలలు ఏ రకంగా ఉన్నాయి, ఏ నదులు ప్రవహిస్తున్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఏ జిల్లా పెద్దది, ఏ జిల్లా చిన్నది, వైశాల్యం ఎంత ఉంది, సో శీతోష్ణస్థితి ఏ రకంగా ఉంది, ఈ అంశాలన్నీ కూడా స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత ఉంది, ప్రతి అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అనేది ఉంది. అంతకు తర్వాత మరి పూర్వ చరిత్ర అని అంటున్నాం. శాతవాహనుల కంటే ముందు ఇక్కడ స్థానికులు ఎవరైనా పరిపాలన చేశారా, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం కథ అనేది ఈ పూర్వ చరిత్ర అనే అంశంలో మరి చూస్తాం. సో ఆంధ్రదేశ్ చరిత్ర అన్న పూర్వ చరిత్రలో ఆంధ్రుల జాతి అని అంటున్నాం. వీళ్ళు ఏ జాతికి చెందిన వారు, సో ఈ ద్రవిడియన్నా లేదా ఆర్యన్నా ఎక్కడి నుంచి నన్ను వచ్చారా, ఏంటి, ఏం పరిస్థితి అనే అంశాలన్నీ ఆంధ్ర జాతి అనే అంశంలో మనం చూడడం అనేది జరుగుతుంది. జాతి అనేది మరి చూసినట్లయితే, సో అదే వంశనామం ఒకటైతే జాతి అనేది రేస్ అని చెప్పేసి అంటున్నాం, ఏ జాతికి చెందిన వాళ్ళు అని చెప్పేసి పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇక శాతవాహనాల కంటే పూర్వంగా ఉన్నటువంటి రాజులు అంటే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చిన్న చిన్న, అంటే అంత పెద్ద ఇంపార్టెన్స్ అయితే లేదు దీనికి, కానీ చూస్తాం మనం. తర్వాత ఈ చరిత్రకు ఆధారాలు అనేది చాలా ఇంపార్టెంట్, ఆంధ్రుల చరిత్రకు ఆధారాలు అని చెప్పేసి అన్నాం. ఈ చరిత్రకు ఆధారాలు కానీ చూసినట్లయితే ఒకటేమో పురావస్తు ఆధారాలున్నాం, ఒకటేమో వాంగ్మయ ఆధారాలున్నాం. పురావస్తు ఆధారాల్లో కానీ నువ్వు చూసినట్లయితే శాసనాలన్నీ రావడం అనేది జరుగుతుంది, అందులో నాణ్యాలన్నీ రావడం అనేది జరుగుతుంది, లేదా త్రవ్వకాల్లో బయలుపడినటువంటి అవశేషాలు ఏమైనా ఉంటే రావడం జరుగుతుంది. ఇలా ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలని అంటున్నాం. ఈ పురావస్తు ఆధారాల్లో మరి శాసనాలన్నీ చాలా శాసనాలు ఉన్నాయి. శాతవాహనుల దగ్గర నుంచి భారతదేశంలో శాసనాలు వేయించిన మొదటి చక్రవర్తులు చూస్తే మౌర్య చక్రవర్తులు, అశోకుడు అన్నాం. కానీ ఆంధ్రదేశంలో శాసనాలు వేయించిన వాళ్ళు శాతవాహనులు అని చెప్పేసి తెలుస్తుంది. ప్రాకృత భాషలో వీళ్ళు శాసనాలు వేయించినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇలా సో మరి చూసినట్లయితే ఇదే పురావస్తు ఆధారాలు. వాంగ్మయ ఆధారాలు మరి చూసినట్లయితే గ్రంథాలు ఏమున్నాయి, మరి ఆనాడు సంస్కృత భాష అనేది ఉంది, ప్రాకృత భాష అనేది ఉంది, మరి ఇటువంటి సందర్భంలో ఏమేమి గ్రంథాలు ఉన్నాయని చెప్పేసి అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల దగ్గర తీసుకున్నట్లయితే మనం హాలుడు రాసినటువంటి గాథా సప్తసతి అని చెప్పేసి అన్నాం, గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ అన్నాం, కుతూహలుడు రాసిన లీలావతి పరిణయం, ఆచార్య నాగార్జున రాసిన గ్రంథాలన్నీ, సుహృల్లేఖ, ప్రజ్ఞ, పారమిత శాస్త్ర, మూల మాధ్యమిక శాస్త్ర, రసరత్నాకరం, ఆరోగ్య మంజరి, రత్నావళి, రాజపతి, ఇలా అనేక గ్రంథాలన్నీ మరి మనం చూసినట్లయితే సో ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. ఈ విధంగా మరి సో దేశ్ ఇదంతా కూడా, సో యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి ఉంటున్నాం. ఈ ఆంధ్రుల చరిత్రకు ఆధారాలు, పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు అని చెప్పేసి అని అన్నాం. దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ మనకు. ఓకే, ఈ ఇంపార్టెంట్ ఏరియాస్లో మరి పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు అని చెప్పేసి దాట్స్ వన్. ఆ తర్వాత మరి శాతవాహనులు అని అంటున్నాం. ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజులు శాతవాహనులు. ఈ వంశం పరిపాలన చేసిందంటే శాతవాహన వంశస్థులు పరిపాలన చేశారు. వీళ్ళకే శాతవాహన,
శాలివాహన, శాతకరణి, ఆంధ్ర భృత్యులు ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నాం. మరి వీళ్ళ జన్మస్థలంగా చూసినట్లయితే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, వీళ్ళు ఆంధ్రలేనా అని కొంతమంది అంటాయి. వీళ్ళు ఆంధ్రలోని స్థిరంగా ఆంధ్రలే వీళ్ళు అని చెప్పినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నా. మరి వీళ్ళు ఆంధ్రులు అని అన్నది సార్ భండార్కర్, బర్జెస్, గుత్తి వెంకటరావు, మారేమండ రామారావులు అన్నట్లుగా తెలుస్తుంది ఆంధ్రులే వీళ్ళు అని చెప్పేసి. లేదు, వీళ్ళు బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు, బళ్ళారిలో చివరి వాడైనటువంటి మూడవ పులమావి శాసనం అక్కడ లభించింది, బళ్ళారి వీళ్ళది అని కొంతమంది అభిప్రాయం అన్నాం. అట్లా భిన్నమైనటువంటి అభిప్రాయాలన్నీ కూడా మరి చూడడం అనేది జరుగుతుంది. ఇక చూస్తే శాతవాహనుల చరిత్రకు ఆధారాలు ఏమున్నాయి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్, ఇక్కడ కూడా మనం గ్రంథాలన్నీ చూస్తాం, శాసనాలన్నీ చూస్తాం. వీళ్ళ కాలంలో అనేక శాసనాలన్నీ వేయించారు, నంబర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా వీళ్ళ కాలంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనలో మొదటగా శాసనాన్ని వేయించిన వాడు కృష్ణ శాతవాహన, నాసిక్ శాసనం. ఇదే పేరు మీద శాసనం ఉంది. ఎవరి శాసనం? గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం కూడా మనకు కనిపిస్తుంది. ఇక నాగనిక వేయించినటువంటి నానాఘట్ అనే శాసనం కూడా దాట్స్ వన్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ అని అన్నాం. అలా వీళ్ళ కాలంలో ఉన్నటువంటి శాసనాలన్నీ మనం మొత్తం చూస్తాం. ఇక తర్వాత మరి శాతవాహన రాజులు అని అంటున్నాం. ఈ శాతవాహన రాజులు గాన మనం చూసినట్లయితే, ఈ శాతవాహన రాజులు అని అన్నాం, శాతవాహన రాజులు గాన మనం చూసినట్లయితే ఎంతమంది రాజులు వీళ్ళు ఉన్నారు, మొత్తం ఎంతమంది వీళ్ళు రాజులు ఉన్నారు ఇందులో అన్నట్లయితే 30 మెంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మత్స్య పురాణమేమో మరి చూస్తే 30 మంది రాజులు పరిపాలన చేశారు, దాదాపు 456 సంవత్సరాలు 456 ఇయర్స్ వీళ్ళు పరిపాలన చేశారని చెప్పేసి తెలియజేయడం అనేది జరుగుతుంది. 456 సంవత్సరాలు 456 ఇయర్స్ వీళ్ళు పరిపాలన చేశారని మత్స్య పురాణం అనేది తెలియజేస్తే, వాయుపురాణం, విష్ణు పురాణం 17 మంది రాజులే ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఇలా ఎనీహావ్ మరి చూస్తే వీళ్ళు సో రాజులు ఎంతమంది ఉన్నారు, శాతవాహన రాజులు మొదటి వాడు మరి చూస్తే, అంటే మూల పురుషుడేమో శాతవాహన అని అంటున్నాం. అలా కాకుండా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు శ్రీముఖుడు. శ్రీముఖుని దగ్గర నుంచి శ్రీముఖుడు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన వాడు గౌతమిపుత్ర శాతకర్ణి అయితే ఇందులో చివరివాడు మరి మూడవ పులమావి అని చెప్పేసి అన్నాం. ఇలా మనం ఎంతమంది రాజులను చూస్తామంటే శాతవాహనలో 30 రూలర్స్ని మనం చూడడం జరుగుతుంది, 30 మందిని చూడడం అనేది జరుగుతుంది. 30 రూలర్స్ ఉన్నారు. ఈ 30 రూలర్స్లో అందరేమో అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇప్పుడు స్వదేశ జస్ట్ రావడం పోవడం ఉన్న వాళ్ళు ఉన్నారు, అంత ప్రాధాన్యత లేని వాళ్ళు కూడా దాదాపు ఒక 15-20 మంది దాకా ఉన్నారు. ఒక 12 మంది 10 మందిని మాత్రమే క్షుణ్ణంగా మనం వాళ్ళ గురించి మొత్తం అంశాలని చూస్తాం. తర్వాత వీళ్ళ పరిపాలన ఏ రకంగా ఉంది, రాజ్యాన్ని ఏ రకంగా డివైడ్ చేశారు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన వికేంద్రీకరణ అని అంటున్నాం. రాజ్యాన్ని ఏ రకంగా డివైడ్ చేశారు, ఎలా పరిపాలన చేశారు, మంత్రిమండలి ఏ రకంగా ఉంది యా అనే అంశాలన్నీ కూడా అందులో చూస్తాం. ఇక శాతవాహనుల కాలం నాటి సాంఘిక పరిస్థితులు, ఆర్థిక మత విషయాలు, సామాజిక పరిస్థితులు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సమాజంలో ప్రజలు బాగుంటేనే రాజ్యపాలన బాగుందని చెప్పడం జరుగుతుంది. సమాజంలో ప్రజలు కష్ట నష్టాలతో ఉన్నామనుకో, మరి అటువంటి సందర్భంలో సమాజం ఏ రకంగా బాగుందని చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఎక్కడైనా ఏ రాజ్యంలోనైనా సామాజిక పరిస్థితులు బాగుంటేనే అది సమాజం బాగున్నట్టు. అందువల్ల వీళ్ళ కాలంలో ఎటువంటి సామాజిక పరిస్థితులు, వర్ణ వ్యవస్థ ఎలా ఉంది, వీళ్ళ కాలంలో ఉన్న సాంఘిక దురాచారాలు ఏంటి, స్త్రీల పరిస్థితి ఎలా ఉంది, అంటే స్త్రీలు గౌరవించబడ్డారా లేదా గౌరవించబడలేదా సమాజంలో, ఇటువంటి అంశాలన్నీ ఇందులో చూస్తాం. ఇక ఆర్థికంగా ఏదైనా ఒక రాజ్యం ప్రగతి పథం వైపు నడవాలన్నప్పుడు, ప్రగతిని సాధించాలన్నప్పుడు, అభివృద్ధి సాధించాలన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థికంగా అది ముందంజ వేస్తేనే అది అభివృద్ధిని సాధించినట్లు, లేదా ఆర్థికంగా దివాళా తీసిందంటే రాజ్యం ఎలా పైకి వస్తుంది. అందువల్ల మరి చూసినట్లయితే ఆర్థిక పరిస్థితి అనేది ఇంపార్టెంట్. మరి ఆనాడు సమాజంలో మత విషయాలు ఎలా ఉన్నాయి, శాతవాహనుల కాలంలో మరి ఏం మతాలు ఉన్నాయి, జైన మతం ఉంది, పౌరాణిక హిందూ మతం ఉంది, వైదిక మతం ఉంది, బౌద్ధ మతం ఉంది, ఇలా ఈ మతాలన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి అన్నాం. ఇక వీళ్ళ కాలం నాటి శాతవాహనుల భాషా సాహిత్యాలు, వాస్తు శిల్ప చిత్రలేఖనాలు అని చెప్పేసి అన్నాం. వీళ్ళ కాలంలో భాషా సాహిత్యాలు అన్నాం, ఇలా భాష అధికార భాష మరి చూసినట్లయితే ప్రాకృత భాష అని చెప్పేసి అన్నాం. అధికార భాష ప్రాకృత భాష అంటున్నాం. అయితే పండితుల భాష సంస్కృతం, అప్పటికే సంస్కృతం అనేది అద్భుతంగా అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నాం. ఓకే, ఇక దేశీ భాష అనేది కూడా ఉంది. దేశీ అంటే ప్రజలు మాట్లాడిన భాషని దేశీ భాష అని చెప్పేసి అన్నాం. ఇలా మరి చూస్తే వీళ్ళ కాలంలో ఇవన్నీ కూడా ఉన్నాయన్నాం. ఆంధ్రదేశంలో ఆనాడు బౌద్ధ మతాచార్యులు ఎవరున్నారు, ఆచార్య నాగార్జున అన్నది ఇంపార్టెంట్ అన్నాం. బుద్ధఘోష, ఓకే, బుద్ధఘోష రాసినటువంటి పుస్తకాలు చుల్లవగ్గ,
అదే రకంగా మరి చూస్తే శ్రీలంక వెళ్ళొచ్చాడు బుద్ధఘోషుడు. మరి చూసినట్లయితే బౌద్ధమత గ్రంథాలు అధ్యయనం చేయడానికి సో శ్రీలంక వెళ్ళి రావడం జరిగింది అని చెప్పేసి అన్నాం. అలా చుల్లవగ్గ అనే పుస్తకం ఈయన రాసిన చుల్లవగ్గ ఏం చెప్తుందంటే స్థూపాలు ఏ రకంగా నిర్మాణం చేయాలి అనే అంశాన్ని తెలియజేసిన గ్రంథం అని చెప్పేసి అన్నాం. చుల్లవగ్గ విశుద్ధి మాగా అనేది మరొక పుస్తకం అన్నాం. సో బుద్ధఘోషుడు రాసినటువంటి పుస్తకాలు అలా ఈ కాలంలో ఉన్నటువంటి ఈ ఆచార్యులు ఎవరెవరు ఉన్నారు బౌద్ధ మతాచార్యులు అని చెప్పేసి, ఎందుకంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో నివసించిన వాడే ఆచార్య నాగార్జున. అంతకుముందు ఇతడు కనిష్కుని ఆస్థానంలో నివసించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడే స్థిరపడినట్లుగా తెలుస్తుంది. ఆచార్య నాగార్జున ఇండియన్ 19 అని అంటున్నాం ఇతను అలా. సో ఇదంతా కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. ఇక చూసినట్లయితే ఈ శాతవాహనుల తర్వాత మనం చూడాల్సినటువంటి అంశాలు మరి చూస్తాయి. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఇందులో ఇక్ష్వాకులు అని అంటున్నాం. ఈ ఇక్ష్వాకులు అనేది దశరథ ఏరియాస్ అని అన్నాం. ఇక్ష్వాకులు ఈ ఇక్ష్వాకులు మరి చూస్తే శాతవాహనుల పతనాంతరం రాజ్యానికి వచ్చిన వాళ్ళు. శాతవాహనుల తర్వాత శాతవాహనుల కాలంలో ఉండి శాతవాహనుల పతనాంతరం వచ్చిన వాళ్ళు ఇక్ష్వాకులు. ఇక్ష్వు అంటే చెరకుగడ అని, చెరకుగడ అనేది వాళ్లకు అధికార చిహ్నంగా ఉండేదని అందువల్ల వీళ్ళకి ఆ పేరు వచ్చిందని ఒక అభిప్రాయం చెప్తే, ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు శ్రీరాముడని, శ్రీరాముని వంశానికి చెంది ఉండడం వల్ల వీళ్ళకి ఇక్ష్వాకులు అనే పేరు వచ్చిందని మరొక వాదన కనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని ఇందులో పేర్కొన్నారు. రాబ్సన్ బూలర్ ఏమని అన్నాడు ఈ జన్మస్థలం గురించి అన్నట్లయితే, వీళ్ళు శ్రీరాముని వంశానికి చెందినవారని, ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని, కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని పరిపాలన చేశారని, అందువల్ల వీళ్ళు అక్కడి వాళ్లేనని రాబ్సన్ బూలర్ అనే పండితులు చెప్తే, గోపాలాచారి తమిళనాడు అని చెప్తే, ఒగెలేమో కర్ణాటక అని చెప్తే, కాల్డవెల్ అనే అతను మాత్రం వీళ్ళు ఆంధ్రులే అని పేర్కొనడం జరిగింది. ఇట్లా ఈ జన్మస్థలం ఇదంతా అని చెప్పేసి వీళ్ళ చరిత్రకు ఆధారాలు మరీ చూసాం. నంబర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి. నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అల్లూరు, ఉప్పగొండూరు, రామిరెడ్డిపల్లి ఇలా నంబర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక పురాణాల ప్రకారం 7 మంది రాజులు ఉంటాయి. శాసనాల ప్రకారం 4 రాజులని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. పురాణాల ప్రకారం మరి చూస్తే 7 రాజులు అని అన్నాం, కానీ శాసనాల ప్రకారం 4 వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూల, వీరపురుషదత్త, యహువల శాంతమూల, రుద్రపురుషదత్త ఇలా ఈ 4 పాలకులే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వీళ్ల కాలం నాటి ఇక్ష్వాకుల సాంఘిక ఆర్థిక మత విషయాలు ఎలా ఉన్నాయనే అంశాలని చూస్తాం. వీళ్ల కాలంలో సాహిత్యాలు, వాస్తు శిల్ప చిత్రలేఖనాలు అన్ని కూడా చూస్తాం. అంతకుముందు మరి మాంధాత శిల్పం ఎక్కడ బయలుపడింది అన్న వీళ్ల కాలానికి చక్రవర్తికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉన్నాయని చెప్పినటువంటి శాసనమే. సో అంటే విగ్రహమే మాంధాత విగ్రహం అని చెప్పేసి అన్నాం. ఈ మాంధాత స్టాచ్యూ అని చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ మాంధాత స్టాచ్యూ ఎక్కడ బయలుపడిందంటే జగ్గయ్యపేటలో బయలుపడినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. జగ్గయ్యపేట మరి చూసినట్లయితే మాంధాత విగ్రహం ఎవరిది అంటే వీరపురుషదత్త. ఎవరి కాలంలో? ఇక్ష్వాకుల కాలంలో. సాహిత్యము, వాస్తు శిల్పకళలు అని చెప్పేసి అన్నాం. వీళ్ళ కాలంలో ఎలా డెవలప్ అయ్యాయనే అంశాలన్నీ కూడా ఇందులో చూడటం అనేది మనం జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. ఇక చూసినట్లయితే ఆంధ్రదేశంలో ఈ ఫస్ట్ చాప్టర్లో ఆంధ్రలో జైన బౌద్ధ మతాలు ఏ రకంగా డెవలప్ అయ్యాయి అనేది దాస్మాన్. ఆంధ్రదేశంలో జైన మతం ఏ రకంగా డెవలప్ అయింది, అదే రకంగా బౌద్ధ మతం ఏ రకంగా డెవలప్ అయింది అని చెప్పేసి అన్నాం. జైన బౌద్ధ మతాలు అని చెప్పేసి అన్నాం. ఏ రకంగా అవి అభివృద్ధి చెందాయన్నాం. ఆంధ్రదేశంలో మరి నంబర్ ఆఫ్ స్థూపాస్ అని ఏర్పడ్డాయి వీళ్ళ కాలంలో. ఓకే, అదే రకంగా సో బౌద్ధ మత వ్యాప్తి అనేది కూడా బాగా జరిగింది. జైన మత వ్యాప్తి కూడా జరిగింది. జైన మతంలో మరి కొండ కుండాచార్య అని అంటున్నాం. ఈ కొండ కుండాచార్య శాతవాహనుల కాలంలో నివసించిన వాడు. అదే రకంగా మరి చూసినట్లయితే ఈ కాలంలో ఈ బుక్స్ అన్ని కూడా కొనసాగడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఈ జైన బౌద్ధ మతాలన్నీ కూడా అభివృద్ధి చెందడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. ఇక విష్ణుకుండినుల కాలంలో ఏ రకంగా ఉంది అని చెప్పేసి అన్నాం. విష్ణుకుండినులు, ఈ విష్ణుకుండినులు వినుకొండ అనే పదం నుంచి విష్ణుకుండిన అనే పదం వచ్చిందని, వీళ్ళు అనేక ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని పరిపాలన చేసిన వాళ్ళు విష్ణుకుండినులు. వీళ్ళకి తెలంగాణతో పరిచయం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఎందుకంటే సో వాకాటకుల వద్ద సో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకుని అలా దెందులూరు రాజధానిగా ఉంది, అమరావతి రాజధానిగా ఉంది, వినుకొండ, అమరాపురం ఇవన్నీ కూడా రాజధానిగా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఈ విష్ణుకుండిల్లో ముఖ్యంగా మరి చూస్తే కేవ్ ఆర్కిటెక్చర్ అద్భుతంగా డెవలప్ అయింది వీళ్ళ కాలంలో. ఓకే, వాస్తు శిల్పకళలు అని చెప్పేసి అన్నాం. వీళ్ళ కాలంలో డెవలప్ అయినవి సో దేస్ ఉండవల్లి కేవ్స్ అని అంటున్నాం. ఉండవల్లి గుహలు, మొఘల్ రాజపురం గుహలు, అదే రకంగా భైరవకొండ గుహలు అన్నాం. ఉండవల్లి గుహలు ఎక్కడున్నాయి? గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉండవల్లి అని అంటున్నాం. మొఘల్ రాజపురం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటివి. ఇక భైరవకొండ
నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటివి అని చెప్పేసి అన్నా. భైరవకొండలో 8 గుహలుంటే 8 కూడా శివునికే అంకితాలు, ఇవన్నీ శివునికి అంకితాలు. ఇక మరి చూస్తే ఉండవల్లి గుహలు అని చెప్పేసి అన్నాం, ఉండవల్లిలో 4 అంతస్తులు కనిపిస్తుంది. 2 అంతస్తులో మరి చూస్తే అనంత పద్మనాభ సాయి గుడి అనేది కనిపిస్తుంది. అందులో అనంత పద్మనాభ స్వామి స్టాచ్యూ 18 feet అది, 18 feet ఉన్నటువంటి స్టాచ్యూ అనేది ఉంది వీళ్ళ కాలంలో. మరి అదంతా మనం చూడాలి. ఇక మరి చూసినట్లయితే మొఘల్ రాజపురం 5 caves ఉన్నాయి. 3 సాధారణంగా ఉంటాయి, 2 మాత్రం సో దాంట్లో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి, 4, 5 మాత్రం దుర్గ గుహ అని అన్నాం. 4వ గుహకు దుర్గ గుహ అని పేరు. ఇలా ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇందులో చూస్తాం. తర్వాత మరి మనం చూసినట్లయితే మనం సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఈ తూర్పు చాళుక్యులు అన్నాం. తూర్పు చాళుక్య రాజ్యం ఏర్పడింది 624 రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు తూర్పు చాళుక్యులు. తూర్పు వైపున ఉన్నారు కాబట్టి తూర్పు చాళుక్యులు, లేదా వెంగిని కేంద్రంగా చేసుకుని పరిపాలించారు కాబట్టి వీళ్ళకు వెంగి చాళుక్యులని పేరు వచ్చినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. బాదామి చాళుక్యులలో గొప్పవాడైన 2వ పులకేశి, ఈ 2వ పులకేశి 624 వేంగి పైన దండయాత్ర చేసి వేంగిని జయించి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనకి ఇవ్వడం జరిగింది. ఈ కుబ్జ విష్ణువర్ధన ఈ రాజ్యస్థాపన చేయడం జరిగిందన్న, ఇట్స్ ఇన్ ద ఇయర్ 624 AD ఏర్పడినటువంటిది ఈ తూర్పు చాళుక్య రాజ్యం అని చెప్పేసి తెలుస్తుంది. తూర్పు చాళుక్యులు ద ఇంపార్టెంట్ ఏరియాస్ మనకు. ఈ తూర్పు చాళుక్యుల కాలంలో ఉన్నటువంటి రాజకీయ చరిత్ర ఏ రకంగా ఉంది అనేదంతా కూడా చూస్తాం. తూర్పు చాళుక్యుల కాలంలో ఎటువంటి విధానాలు నెలకొని ఉన్నాయనే అంశాలన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు సీ. తూర్పు చాళుక్యుల కాలం నాటి పరిపాలన ఏ రకంగా ఉంది, వీళ్ళ కాలంలో మరి పరిపాలన అని అంటున్నాం, ఈ పరిపాలన అనేది మరి చూస్తే ఎలా ఉంది, తూర్పు చాళుక్యుల సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, భాషా సాహిత్యాలు వాస్తు శిల్ప కళలు ఇవన్నీ కూడా చూడడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళ కాలంలో డెవలప్ అయినవే పంచారామాలు అని అన్నాం. పంచారామాలు 5 శివాలయాలు, చాళుక్య భీమా 1 నిర్మాణం చేసినవి, 30 రాజులు ఉన్నారు ఇక్కడ కూడా మనకు అన్నాం. కుబ్జ విష్ణువర్ధన మొదటివాడైతే, ఇందులో గుణగ విజయాదిత్య గొప్ప చక్రవర్తి అయితే, ఓకే 7వ విజయాదిత్య చివరివాడన్న మీ తూర్పు చాళుక్యుల్లో. తూర్పు చాళుక్యుల్లో ఆంధ్ర భాషాభివృద్ధి కూడా బాగా జరిగింది. ఎందుకంటే రాజరాజ నరేంద్ర ఆస్థానంలో నివసించిన వాడే నన్నయ్య అని చెప్పేసి అన్నాం. ఈ నన్నయ్య మహాభారతంలోని 2.5 పర్వాలను తెలుగులో అనువదించినట్లుగా తెలుస్తుంది. నన్నయ్య ఆదికవి, వాగను శాసన, శబ్దశాసన ఈ బిరుదులన్నీ కలిగిన వాడు నన్నయ్య అని చెప్పేసి అన్నాం. మరి ఇటువంటి సందర్భంలో 2.5 పర్వాలు అనువదించడం జరిగింది అని చెప్పేసి అన్నాం. 2.5 పర్వాస్, ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో అర్ధభాగం. ఈ 2.5 పర్వాలు అనువదించడానికి సహకరించిన వాడు నారాయణ భట్టు, అష్టభాషా పండితులు. వీళ్ళంతా మరి ఎవరి కాలంలో అంటే తూర్పు చాళుక్యుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళే. ఇక ఈ తెలుగు చోడులు అనేది ఒక టాపిక్, మనకు ఇంత దేశ స్మాల్ టాపిక్ ఇది. ఇందులో ఈ తెలుగు చోడుల్లో ఒకటేమో రేనాటి చోడులు అన్నాం, ఒకటేమో కొత్తవి చోడులు అన్నాం, కొడిదిన చోడులు అన్నాం, నెల్లూరు చోడులు అన్నాం, ఇవన్నీ అంశాలన్నీ కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. అంటే ఈ దిస్ ఎ స్మాల్ టాపిక్ తెలుగు చోడులు అనేది. సో దాట్ ఇస్ వన్ ఆఫ్ ద ఏరియాస్ అని చెప్పేసి అన్నాం. ఈ తెలుగు చోడ వంశం అనేది కూడా కొనసాగినట్లుగా తెలుస్తుంది మనకు. ఈ అంశాలన్నీ మరి ఫస్ట్ చాప్టర్లో చూడడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి చాప్టర్స్ అన్ని దేశ్ 5 chapters కింద డివైడ్ చేశారు ఏపీఎస్సీని. అంటే ఒక్కొక్క చాప్టర్లో దాదాపుగా 15 questions అడగడం జరుగుతుంది, లేదా ఒక్కోసారి ఒక చాప్టర్లో 16-17 అడగచ్చు, ఇంకో చాప్టర్లో 13 అడుగు చెప్పలేము. కానీ ఫస్ట్ చాప్టర్ మనం అనుకుంటే 15 questionsలో ఒక 6 లేదా 7 శాతవాహనాస్ నుంచే వస్తాయి. తర్వాత ఇక్ష్వాకుల నుంచి ఒక 2 వస్తాయి, విష్ణుకుండిల నుంచి ఒక 1 bit వస్తుంది, ఒక 4 bits వచ్చేసి తూర్పు చాళుక్యులు, ఈ రేనాటి చోడుల నుంచి తెలుగు చోడుల నుంచి ఒక 1 bit వస్తుంది. అట్లా 15 లేదా 16 bits రావడానికి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి అన్నా మనకు. ఎందుకంటే హిస్టరీ అనేది స్టాటిక్ పార్ట్, మనం ఇన్ డెప్త్గా కానీ చూసినట్లయితే దీంట్లో మార్క్స్ మిస్ అయ్యే ప్రసక్తి అనేది ఉండదు. మిస్ ఎటువంటి ప్రశ్న కూడా మిస్ అయ్యే ప్రసక్తే లేదు, ఇన్ డెప్త్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక మనకు చూసినట్లయితే ఈ 2వ చాప్టర్ని అంటున్నాం. సెకండ్ చాప్టర్ మరి చూసినట్లయితే సెకండ్ చాప్టర్లో ఏమున్నాయి, సో దేశ్ 11వ శతాబ్దం నుంచి దేశ్ క్రీస్తకం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్య ఉన్న ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ప్రధాన రాజవంశాలు ఏమి అనేది సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ చాప్టర్లో 16వ శతాబ్దం మధ్య ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి అన్నాం. అందులో మొదటగా మరి చూస్తే కాకతీయ సామ్రాజ్యం అనేది దాట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పేసి అన్నాం. ఈ కాకతీయ సామ్రాజ్యానికి ఆధారాలు ఏమున్నాయి, అదే రకంగా కాకతీయ సామ్రాజ్యం మరి చూసినట్లయితే ఈ కాకతీయ సామ్రాజ్యంలో ఈ కాకతీయ సామ్రాజ్యము ఆధారాలు, వీళ్ళకు ఆధారాలు శాసనాలు, మరి మళ్ళీ శాసనాలు చూడాలి,
మళ్ళీ బుక్స్ గ్రంథాలు చూడాలి. అంటే ఎవరేం పుస్తకాలు రాశారనేది ఖచ్చితంగా మనకు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్లో అడుగుతాడు, లేదా శాసనాలను అడుగుతాడు. దానార్నవ మాగల్లు శాసనం, మైలాంబ బయ్యారం చెరువు శాసనం, దుర్గరాజు కాశీపేట శాసనం, రుద్రదేవ హనుమకొండ శాసనం, గణపతి దేవ సో దేస్ మోటుపల్లి అభయ శాసనం, గరికపాడు శాసనం, రుద్రమదేవి మల్కాపురం శాసనం. నీకు ఇలా వచ్చేయాలి సబ్జెక్ట్ అనేది, యూ హ్యావ్ టు ఇంప్రూవ్. ఓకే, ఇక గ్రంథాలు చూసినట్లయితే విద్యానాథ ప్రతాపరుద్ర యశోభూషణం రాశాడు విద్యానాథుడు. ఓకే, వినుకొండ వల్లభరాయ క్రీడాభిరామం, మణికి సింగన సకల నీతి సమ్మతం, శివదేవయ్య పురుషార్థ సారం, జయపసేనాని నృత్యరత్నావళి, గీతారత్నావళి, వాయిద్యరత్నావళి. సో ఇలా ఈ బుక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో చూడడం అనేది జరుగుతుంది. కాకతీయుల ఆధారాలు, రాజకీయ చరిత్ర, ఎంతమంది పాలకులు ఉన్నారు ఇందులో, తొలి కాకతీయులు, మలి కాకతీయులు అని చెప్పేసి అంటున్నాం. తొలి కాకతీయులు 5 మంది ఉన్నారు, మలి కాకతీయులు కూడా 5 మంది ఉన్నారు. తొలి కాకతీయుల్లో మరి బేతరాజు 1, ప్రోలరాజు 1, తర్వాత బేతరాజు 2, దుర్గరాజు, ప్రోలరాజు 2, వీళ్ళు 5 మంది. ఓకే, తొలి కాకతీయుల్లో మరి చూస్తే 5 మంది. మలి కాకతీయుల్లో రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్ర 2, వీళ్ళు 5 మంది. అలా మొత్తం వీళ్ళ ఇదంతా కూడా చూస్తాం. వీళ్ళ పాలన మరి చూసినట్లయితే కాకతీయాల పాలన ఎప్పటి నుంచి, అకార్డింగ్ టు సమ్ సోర్సెస్ 995 నుంచి ఉంది అని కొంతమంది అంటే, క్రీస్తు శకం, ఈ క్రీస్తు శకం 999 అని కొంతమంది అంటే, లేదు క్రీస్తు శకం 1000 నుండి, క్రీస్తు శకం 1000 నుండి వీళ్ళ పాలన 1323 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. 1323 వరకు కొనసాగింది అని చెప్పేసి అన్నాం. అలా క్రీస్తు శకం 1323 AD వరకు ఉంది అని చెప్పేసి పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. సో కాకతీయుల పరిపాలన అని చెప్పేసి అన్నాం. ఈ సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు, మరి శాతవాహనుల పతనానంతరం అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ కాకతీయులది అని చెప్పేసి అన్నాం. కాకతీయులు శూద్రులు, శూద్రమయం అన్నాం. దుర్జయ వంశానికి చెందిన వాళ్ళు శూద్రులు, అందుకే కాకతీయుల కాలాన్ని ఏమని అన్నారంటే శూద్రమయం అని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ సాంఘిక ఆర్థిక మత విషయాలు ఎలా ఉన్నాయనేది దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్. భాషా సాహిత్యాలు ఎలా ఉన్నాయి, వాస్తు శిల్పకళలు వీళ్ళ కాలంలో నిర్మాణమైనవి, అనేక దేవాలయాలు అన్నాం, 1000 పిల్లర్స్ టెంపుల్ అన్నాం. ఎక్కడుంది, హనుమకొండలో నిర్మాణం చేసినటువంటిది 1000 స్తంభాల గుడి. సో దేస్ త్రికూట టెంపుల్ అని చెప్పేసి అన్నాం, దీన్ని త్రికూట ఆలయం అని అన్నారు. ఏకతల, ద్వితల, త్రితల అని అంటారు, లేదా త్రికూట ఆలయం, 3 విగ్రహాలు పెట్టి నిర్మాణం చేసినట్లుగా తెలుస్తుంది. బేతరాజు 2 ఏమో బేతేశ్వర ఆలయాన్ని నిర్మాణం చేశాడు. ఓకే, పద్మాక్షి ఆలయం, సిద్ధేశ్వర ఆలయాలను ప్రోలరాజు 2 నిర్మాణం చేశాడు. గణపతి దేవ నిర్మాణం చేశాడు పానగల్లులో. ఓకే, అదే రకంగా మరి వీళ్ళ కాలంలో అత్యంత ఉన్నతంగా ఉన్నటువంటి రామప్ప టెంపుల్ అన్నాం, రేచర్ల రుద్ర నిర్మాణం చేసిన రామప్ప దేవాలయం ఉన్నతంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ వాస్తు శిల్పకళ చిత్రలేఖనాల్లో మనం చూడడం అనేది జరుగుతుంది. చిత్రలేఖనం మరి చూస్తే పిల్లల మర్రి, ఘనాపూర్ ఈ ప్రాంతాల్లో అంతా వీళ్ళ పాలంపేట ఈ చిత్రలేఖనాన్ని కూడా మనం చూస్తామని చెప్పేసి అని అన్నాం. ఓకే, చిత్రశాలని ఏర్పాటు చేశారు, 1500 మంది చిత్రకారులు చిత్రాలు వేసే విధంగా మరి చూస్తే వరంగల్లులో చిత్రశాలను ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళ కాలంలో అన్నాం. ఇలా సో దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక ఈ ముసునీరి నాయక రాజ్యం అనేది ఇట్స్ ఎ స్మాల్ టాపిక్. కొండవీటి రజ్యరాజ్యం ఇది కూడా చిన్న రాజ్యమే. ఓకే, రాజమండ్రి రెడ్డి రాజ్యం అని చెప్పేసి అన్నాం. ఈ రెడ్డి రాజుల పరిపాలన ఎప్పటి నుంచి, సో దాస్ 1325 నుంచి 1424 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది రెడ్డి రాజ్యం. వీళ్ళు దేశటి వంశానికి చెందిన వాళ్ళు అన్నాం, పంట కాపులు రెడ్డి రాజులు మరి చూసినట్లయితే ఈ దేశటి వంశానికి చెందిన వారని వీళ్ళను పంట కాపులు అని పిలిచినట్లుగా తెలుస్తుంది. కొండవీటి రజ్యరాజ్యం, రాజమండ్రి రెడ్డి రాజ్యం అని చెప్పేసి అన్నాం. దాస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకే, ఈ రెడ్డి కొండవీటి రెడ్డి రాజ్యంలో మరి చూసినట్లయితే, సో ఇట్ బిగిన్స్ విత్ కొండవీటి రెడ్డి రాజ్యంలో ప్రళయ వేమారెడ్డి, అనపోతారెడ్డి, అన వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకుమటి వేమారెడ్డి, రాచ వేమారెడ్డి వీళ్ళు ముఖ్యంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రాజమండ్రిలో కాటయ్య వేమారెడ్డి, సో అదే రకంగా మరి సో తర్వాతి వాళ్ళు కొనసాగడం జరిగింది అని చెప్పేసి అన్నా. సో వీళ్ళ కాలం నాటి అంశాలన్నీ కూడా కొండవీటి రెడ్డి రాజ్యం, రాజమండ్రి రెడ్డి రాజ్యం ఇవన్నీ కూడా చూడడం అనేది జరుగుతుంది. ఇక మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏది అన్నట్లయితే, ఈ విజయనగర సామ్రాజ్యం అని చెప్పేసి అన్నాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఏది అంటే విజయనగర సామ్రాజ్యం 1336 ఏర్పడినటువంటిది. దిస్ ఇస్ ద ఇయర్ 1336 ఏర్పడినటువంటిది ఈ విజయనగర సామ్రాజ్యం అని చెప్పేసి అన్నాం. హరిహర రాయలు, బుక్కరాయలు ఏర్పాటు చేసినటువంటిది, 4 వంశాలు పరిపాలన చేశాయి, సంగమ, సాళువ, తుళువ,
ఆరవీటి వంశాలు. ఇందులో మరి గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన వాడే శ్రీకృష్ణదేవరాయలు. ఆనాడు దేశంలోనే, భారతదేశంలోనే గొప్ప చక్రవర్తిగా పేరుగాంచడమే కాకుండా అత్యంత ధనవంతమైన చక్రవర్తిగా పేరుగాంచడం. ఒకరోజు ఆదాయం ఎంత అంటే 12,000 రూపాయలు అప్పటికి. అంటే ఇతని కాలం, శ్రీకృష్ణదేవరాయల కాలం మరి చూసినట్లయితే 1509 నుంచి 1509 టు 1529 దాకా ఉన్నవాడు. సో దిస్ వన్ అని చెప్పేసి నా శ్రీకృష్ణదేవరాయలు మరి రాజ్యంలో ఆనాడు దేశంలోనే అత్యంత ధనవంతమైన చక్రవర్తి. ఇతడు బాబర్కు సమకాలికుడు, ఇటు గోల్కొండ సుల్తాన్లైన సుల్తాన్ కులీ కుతుబ్ షాకు సమకాలికుడు అని చెప్పేసి అంటున్నాం. ఇలా సో దిస్ విజయనగర్ ఎంపైర్లో 4 డైనాసిటీస్లో సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశం, సంగమ వంశం, సాళువ వంశం, తుళువ, ఆరవీటి వంశాలని చెప్పేసి అన్నాం. ఇవన్నీ కూడా చూసినాం. ఇందులో తుళు వంశానికి చెందినవాడే శ్రీకృష్ణదేవరాయలు. మనకి ఆంధ్ర భోజ అని అన్నారు, ఎందుకంటే తెలుగు భాషకెనలేని సేవ చేసిన ఘనత ఇతని. అందువల్ల ఇతనికి ఆంధ్ర భోజ, మూరు రాయర గండ, కన్నడ రాయ, యవనరాజ్య స్థాపనాచార్య, సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ ఇటువంటి బిరుదులన్నీ కలిగిన వాడు ఇతడు అని చెప్పేసి అన్నాం. ఎందుకంటే సంగీత సాహిత్యాలంతా ఉన్నతంగా అభివృద్ధి చెందడం జరిగింది ఇతని కాలంలో అని చెప్పేసి అంటున్నాం. ఇలా సో దిస్ విజయనగర్ ఎంపైర్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ కాలం నాటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా డెవలప్ అయింది, వీళ్ళ పాలన ఏ రకంగా ఉంది, సంగమ వంశస్థుల పాలన ఎలా ఉంది, సాళవ వంశస్థుల పాలన ఏ రకంగా ఉంది, అదే రకంగా మరి చూసినట్లయితే తుళువ డైనాసిటీ, అన్ని డైనాసిటీస్ అని కూడా ఇందులో చూడడం అనేది జరుగుతుంది. విజయనగర రాజుల భాషా సాహిత్యాలు ఎలా ఉన్నాయి, అష్టదిగ్గజాలు అని చెప్పేసి అంటున్నాం. అష్టదిగ్గజాలు ఎవరి కాలంలో నివసించారు? ఈ అష్టదిగ్గజాలు, అష్టదిగ్గజాస్తులు ఇన్ ద కోర్ట్ ఆఫ్, ఓకే, అష్టదిగ్గజాలు ఎవరి కాలంలో నివసించారంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో నివసించిన వాళ్ళు అష్టదిగ్గజాలు. అష్టదిగ్గజాల్లో మొదటివాడు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాధయ్య గారి మల్లన, దూర్జటి, అయ్యలరాజు రామభద్ర, తెనాలి రామకృష్ణ, భట్టుమూర్తి, పింగళీశ్వరన్న, వీళ్ళు అష్టదిగ్గజాలు. వీళ్ళు రాసిన పుస్తకాలు ఏంటి అనేదంతా కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. అల్లసాని పెద్దన మను చరిత్ర రాసుడు. మను చరిత్రకు మరి యొక్క పేరు ఏంటి అని అడిగాడు మనం ఎగ్జామ్లో. స్వారోచిస మను సంభవం, అల్లసాని పెద్దన. నంది తిమ్మన పారిజాతాపహరణం, మాధయ్య గారి మల్లన, రాజశేఖర చరిత్ర రాశాడు. దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మహత్యం, శ్రీ కాళహస్తీశ్వర శతకం అనే వాటిని రాసినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. అదే రకంగా అయ్యలరాజు రామభద్ర రామాభ్యుదయం అనేదాన్ని రాశాడు. అయ్యలరాజు రామభద్ర మరి చూసినట్లయితే రామాభ్యుదయం దాస్ అన్నది ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్పేసి అని అన్నాం. సో రామాభ్యుదయం అనేది రాసినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇలా మరి చూసినట్లయితే ఇవన్నీ కూడా సో దీస్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఏరియాస్, సో కేమిటి ఫోర్స్ అని చెప్పేసి అని అన్నాం. ఓకే, సో దీస్ ఇంపార్టెంట్ ఏరియాస్ మరి చూసినట్లయితే సో దీస్ ఇదంతా ఉన్నట్లుగా తెలుస్తుంది అన్నాం. సో ఇక మనకు వన్ ఆఫ్ ద ఏరియాస్ ఇందులో ఏది అంటే కుతుబ్ షాహీలు అనేది దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్పేసి అన్నాం. కుతుబ్ షాహీలు, సో దిస్ కుతుబ్ షాహీ డైనాసిటీ అని చెప్పేసి అన్నా. ఈ కుతుబ్ షాహీ వంశస్థులు అనేది సో దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ మనకు. ఓకే, ఈ కుతుబ్ షాహీల పాలన ఎలా ఉంది, కుతుబ్ షాహీల రాజకీయ చరిత్ర ఎలా ఉంది అనే అంశాలన్నీ కూడా మనం చూడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అని అన్నాం. కుతుబ్ షాహీ సా సో గోల్కొండ అని చెప్పేసి అంటున్నాం. కుతుబ్ షాహీలు, ఈ కుతుబ్ షాహీల పాలన ఎలా ఉంది, అదే రకంగా కుతుబ్ షాహీల పరిపాలన, రాజులు వీళ్ళందరినీ కూడా చూడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. ఇలా మరి ఇదంతా కూడా సెకండ్ చాప్టర్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో అంటే మనకు సెకండ్ చాప్టర్ కూడా 15 మార్కులు ఖచ్చితంగా రావాల్సి ఉంది అని చెప్పేసి అన్నాం. ఓకే, సో ఈ సెకండ్ చాప్టర్లో మరి చూసినట్లయితే ఈ సెకండ్ చాప్టర్లో కూడా 15 మార్కులు అని చెప్పేసి అంటున్నాం. ఫస్ట్ చాప్టర్లో 15, సెకండ్ చాప్టర్లో 15, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా. సో మరి ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్పేసి అని అన్నాం. ఓకే రైట్, థర్డ్ చాప్టర్ మరి చూసినట్లయితే థర్డ్ చాప్టర్లో ఆంధ్రదేశానికి యూరోపియన్ల రాక అని చెప్పేసి అన్నాం. భారతదేశానికి యూరోపియన్ల రాక అనేది మనకు తెలుసు. భారతదేశానికి యూరోపియన్ల రాక ఎలా వచ్చారు ఏంటి అనేది మనకు తెలుసు. భారతదేశానికి వచ్చిన మొదటి వాళ్ళు పోర్చుగీస్ అయితే, రెండవది డచ్, మూడవది బ్రిటిష్, నాలుగవది ఫ్రెంచ్, సో ఇలా నాలుగవది డానిష్, ఐదవది ఫ్రెంచ్, అలా వచ్చారు భారతదేశానికి. కానీ ఆంధ్రదేశానికి ఎలా వచ్చారు, మొదటగా వచ్చిన వాళ్ళు డచ్ వారు. ఈ డచ్ వారు 1605లో వచ్చినట్లుగా తెలుస్తుంది. బ్రిటిష్ వారు 1611లో వచ్చారు. ఓకే, బ్రిటిష్ వారి స్థావరాలు ఏంటి, డచ్ వారి స్థావరాలు ఏంటి, ఈ డచ్ బ్రిటిష్ అనుమతినిచ్చిన గోల్కొండ సుల్తాన్ ఎవరు, ద గోల్కొండ సుల్తాన్ హూ గేవ్ పర్మిషన్ టు ద డచ్ అండ్ ద బ్రిటిష్ ఫర్ ద ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ఆంధ్ర, సో దేస్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎవరిచ్చారు అనుమతిని అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇచ్చినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఓకే, సో దెన్
తర్వాత మరి ఫ్రెంచ్ వారు 1669 పోర్చుగీస్ వారు 1670 ఈ ప్రాంతంలో వచ్చినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఆంధ్రదేశంలో కంపెనీ పాలన ఎలా ఏర్పడింది, ఆంధ్రదేశంలో అధికార స్థాపన ఎలా జరిగింది అని చెప్పేసి అంటున్నాం. హౌ దిస్ ఎస్టాబ్లిష్ దర్ సుప్రమసీ ఇన్ ఆంధ్ర, ఆంధ్రలో ఏ రకంగా సుప్రమసీని ఏర్పాటు చేశారనేది దర్శాల్సి ఉన్నదా ఇంపార్టెంట్ ఏరియాస్. ఓకే, ఈ పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళంతా రావడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఆంధ్రదేశంలో కంపెనీ పాలన ఏ రకంగా ఏర్పడింది, మరి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు ఎలా వెళ్ళాయి వీళ్ళ కిందికి అని చెప్పేసి అన్నాం. సో దిస్ అసర్జాహీ పాలకుల్లో మరి చూసినట్లయితే నిజాం అలీ ఖాన్ రావడం జరిగింది. అంతకుముందు కర్ణాటక యుద్ధాల్లో భాగంగా ఫ్రెంచ్ వాళ్లకు ఈ ఉత్తర సర్కారులు ఇవ్వడం అనేది జరిగింది. ఉత్తర సర్కారులు అని చెప్పేసి అంటున్నాం, వీటిని ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి తీసుకోవడానికి. సో దిస్ బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రయత్నాలు అదే రకంగా మనం ఇవన్నీ చూస్తాం. సో బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి 1757, బ్యాటిల్ ఆఫ్ చెందుతి 1758, బ్యాటిల్ ఆఫ్ కొండూరు 1759, బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం 1794, ఇలా ఈ అంశాలన్నీ ఇందులో చూసి సో ఏ రకంగా ఆంధ్రదేశంలో సో దేస్ రాజమండ్రి అగ్రిమెంట్ అనేది జరిగింది. రాజమండ్రి అగ్రిమెంట్ ప్రకారం ఉత్తర సర్కారులు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం, అదే రకంగా మరి ఇవన్నీ వెళ్ళడం జరిగింది అని చెప్పేసి అన్నాం. 1757 సిపాయిల తిరుగుబాటు అని అంటున్నాం. 1757 ఈ సిపాయిల తిరుగుబాటు అనేది సునద ఇంపార్టెంట్ ఏరియాస్. మన సిపాయిల తిరుగుబాటు మే 10వ తేదీన 1757 మీరట్ నుంచి స్టార్ట్ అయితే మరి ఆంధ్రదేశంలో ఎలా స్టార్ట్ అయింది అనేది దాస్ సునద ఇంపార్టెంట్ ఏరియాస్. హైదరాబాద్లోనేమో చిడ్డా ఖాన్, తుర్రే బాస్ ఖాన్, సో దైస్ మౌల్వీ అల్లావుద్దీన్ నీళ్లు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే మరి ఆంధ్రలో ఎలా ఇది జరిగింది, పర్లకిమిడిలో ఎవరు దీనికి నాయకత్వం వహించారు, అదే రకంగా ఎర్రన్నగూడెంలో ఎవరు నాయకత్వం వహించారు, కడపలో ఎవరు నాయకత్వం వహించారు, ఈ అంశాలన్నీ కూడా ఇందులో చూడడం అనేది జరుగుతుంది. ఇలా సో అధికార స్థాపన ఎలా జరిగింది, కంపెనీ పాలన ఎలా ఉంది, ఆ అంశాలన్నీ అని చెప్పేసి అన్నాం. ఓకే, ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం అని చెప్పేసి అంటున్నాం. ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆంధ్రదేశంలో మరి సాంస్కృతిక పునరుజ్జీవనం ఏ రకంగా, సంఘ సంస్కరణ అనేది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వన్, కందుకూరి వీరేశలింగం కంటే ముందున్నటువంటి వాళ్ళలో ఏనుగుల వీరాస్వామి అని చెప్పేసి అన్నాం. ఇతడు అన్టచబిలిటీని కండెమ్ చేసినట్లుగా తెలుస్తుంది. అదే రకంగా మరి చూసినట్లయితే రాసిన పుస్తకం కాశీయాత్ర, కాశీయాత్ర అనేది రాశాడు ఏనుగుల వీరస్వామి, అనంత రామశాస్త్రి, సో దేస్ సో ముద్దు నరసింహం, సో తర్వాత ఆత్మూరి లక్ష్మీ నరసింహం, ఇట్లా కందుకూరి కంటే ముందున్న వాళ్ళని ఫస్ట్ చూడడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరి చూసినట్లయితే కందుకూరి యుగంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా చూడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. కందుకూరి వీరేశలింగం గారి ముందు యుగం, కందుకూరి వీరేశలింగం గారి పంతుల గారి యుగం అని చెప్పేసి అని అంటున్నాం. సో దిస్ కందుకూరి యుగంలో మరి కందుకూరి వీరేశలింగం పంతులు, అదే రకంగా మరి చూసినట్లయితే సో దేస్ గురజాడ అప్పారావు, తర్వాత ప్రముఖులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో మరి చూడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. దేశరాజు పెదబాపయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు వీళ్ళందరినీ ఇందులో చూస్తాం. కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగంలో ఒకటి కందుకూరి వీరేశలింగం పంతులు, ఎందుకంటే ఆంధ్రదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వాహం చేసిన ఘనత కందుకూరి వీరేశలింగం పంతుంది అని చెప్పేసి అన్నాం. సో దాస్ ఇన్ ద ఇయర్ 1881 December 11th చేయడం జరిగింది. శ్రీరాములు సీతమ్మ, సీతమ్మ అసలు పేరు గౌరమ్మ, రెండవ వివాహాన్ని December 15th చేశాడు. రత్నమ్మ రాచర్ల రామచంద్రరాజు, ఇతని పత్రికలు ఇవన్నీ ఖచ్చితంగా అడగడానికి అవకాశం అనేది ఉంది. వివేకవర్ధిని, హాస్య సంజీవని, సతీహిత బోధిని, సత్యవాదిని, సత్య సంవర్ధిని, తెలుగు జనాన, చింతామణి, ఇలా నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అన్ని ప్రవేశపెట్టి ప్రజల్ని ఎంతగానో చైతన్యవంతులుగా చేసినటువంటి ఘనత ఈ కందుకూరి వీరేశలింగం పంతులది అన్నాం. అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, సో బ్రహ్మర్షి, కులపతి, అభినవ సోక్రటీస్, సో జెంటల్ మ్యాన్, ఇలా ఇవన్నీ బిరుదులు కలిగి ఉన్నవాడు. సో బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదు రావ్ బహదూర్, కందుకూరి వీరేశలింగం గారికి కూడా ఇవ్వడం జరిగిందని. ఇలా సో దిస్ ఇదంతా కూడా వ్యవహారిక భాష ఉద్యమం అని చెప్పేసి అన్నాం. సో దిస్ గిడుగు రామమూర్తి గారిని గురించి చూడడం అనేది జరుగుతుంది. ఓకే, గిడుగు రామమూర్తి సవర భాషకు లిపిని కనుక్కోవడం, తయారు చేయడం అనేది సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, కానీ ఎంతో కష్టపడి లిపి కనుక్కున్న ఘనత ఇతడిది అని చెప్పేసి అన్నాం. ఇక జస్టిస్ పార్టీ అని చెప్పేసి అన్నాం. సౌత్ ఇండియన్ పీపుల్స్ అసోసియేషన్ అనేది ఏర్పడింది 1916. ఇదే మరి సో దేస్ జస్టిస్ పార్టీకి ఆవిర్భవించడం జరిగింది. జస్టిస్ పార్టీ టిఎం నాయర్, మొదలియార్, త్యాగరాయ చెట్టి, వీళ్ళ ముగ్గురి కృషి వల్ల ఏర్పడిందే జస్టిస్ పార్టీ. 1920 నుంచి 1937 వరకు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి
అధికారానికి వచ్చినటువంటిది ఏది అంటే ఈ జస్టిస్ పార్టీ అని చెప్పేసి ఉన్నాం. 1937 ఎన్నికల్లో మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారానికి వచ్చింది, సి రాజగోపాలాచారి ముఖ్యమంత్రి కావడం జరిగిందన్నా. ఈ విధంగా మరి చూస్తే జస్టిస్ పార్టీ, ఆత్మగౌరవ ఉద్యమం, ఈవి రామస్వామి నాయకర్, ఈవి రామస్వామి, ఈ రోడ్ వెంకటప్ప రామస్వామి నాయకర్ అని చెప్పేసి అంటున్నాం. సో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఏర్పాటు చేసిన ఘనత అతడిది. 1925లో ఏర్పాటు చేశాడు ఈ ఆత్మగౌరవ ఉద్యమాన్ని. ఆ తర్వాత మనం చూడాల్సిన అంశం దాన్ని చూస్తే 1885 నుంచి 1947 వరకు ఆంధ్రలో జాతీయోద్యమం ఎలా జరిగింది. మరి ఈ జాతీయోద్యమం ఎలా జరిగింది అని అన్నప్పుడు, ఆంధ్రలో జాతీయోద్యమం ఎలా జరిగింది అన్నప్పుడు, సో అదే వందే మాతరం ఉద్యమం ఎలా జరిగింది, హోమ్ రూల్ లీగ్ ఎలా జరిగింది, సహాయ నిరాకరణ ఇవన్నీ చూస్తాం. వందే మాతరం ఎందుకు స్టార్ట్ అయింది, వందే మాతరం ముఖ్యంగా భారతదేశంలో బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది 16 అక్టోబర్ 1905. డేట్ అడుగుతాడు ఒక్కోసారి, 16 అక్టోబర్ 1905 అన్నాం. ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఉద్యమమే వందే మాతరం అని అంటున్నాం. ఈ వందే మాతరం ఉద్యమం అనేది అక్కడే ఇది కాలేదు, మొత్తం అన్ని చోట్ల వ్యాపించింది. అలా ఆంధ్రదేశానికి కూడా రావడం జరిగింది. ఆంధ్రదేశాన్ని సందర్శించినటువంటి అతివాద నాయకుడు బిపిన్ చంద్రపాల్, బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర రాజ్యానికి రమ్మని, ఆంధ్రదేశానికి రమ్మని ఆహ్వానించింది ముట్నూరి కృష్ణారావు. ముట్నూరి కృష్ణారావు ఆహ్వానించడం జరిగింది. సో అదే కృష్ణాపత్రిక సంపాదకుడు, కృష్ణాపత్రికను ఏర్పాటు చేసింది దేశభక్త పండా వెంకటప్పయ్య. ఇలా మరి బిపిన్ చంద్రపాల్ సో పర్యటన సందర్భంగా ఆంధ్రదేశంలో వందే మాతరం ఉద్యమం పెద్ద ఎత్తున జరిగినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. సో అదే ఈ ఉద్యమం అనేది, సో అదే వందే మాతరం ఉద్యమం అనేది పెద్ద ఎత్తున జరిగింది అన్నాం. 1907లో వచ్చాడు ఇతను. ఇతని ఉపన్యాసాలన్నింటినీ తెలుగులో అనువదించినది చిలకమర్తి లక్ష్మీ నరసింహం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం పాడినటువంటి ఒక గేయం కూడా ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకున్నట్లుగా తెలుస్తుంది. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకు చున్నారు మూతులు బియ్యగట్టి అని చెప్పేసి ఆయన పాడిన గేయం కూడా చాలా అద్భుతంగా ప్రజలను ఆకట్టుకున్నట్లుగా తెలుస్తుందన్న అలా. సో ఈ హోమ్ రూల్ లీగ్ అనేది 1916లో చూస్తాం, వందే మాతరం 1907లో జరిగినవి, 1909లో జరిగిన అంశాలు, సహాయ నిరాకరణ ఉద్యమం 1920, చీరాల పేరాల పన్నుల నిరాకరణ, ఓకే దుగ్గిరాల గోపాలకృష్ణ ఆంధ్ర రత్న అని పేరు అని చెప్పేసి అన్నాం. ఆంధ్రరత్నగా పేరుగాంచినటువంటి ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రారంభించింది. సో ఈ చీరాల పేరాల పన్నుల ఎగవేత ఉద్యమము అని చెప్పేసి అన్నాం, పన్నుల ఎగవేత ఉద్యమం. ఇతను ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ మరి చూసినట్లయితే రామదండు, ఈ రామదండు అనే దాన్ని ఏర్పాటు చేసుకుని ఈ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అంతా చేసిన ఘనత అని చెప్పేసి తెలుస్తుంది. సో చీరాల పేరాల వనవాసం అనేది రాస్తుంది పిసుపాటి నారాయణ శాస్త్రి రాయడం జరిగింది, రైట్. అలా దెన్ పల్లాడు పుల్లరి సత్యాగ్రహ, కన్నెగంటి హనుమంతు ప్రవేశపెట్టింది పుల్లరికి వ్యతిరేకంగా. పెదనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్, ఈ పెదనందిపాడు నో ట్యాక్స్ క్యాంపెయిన్ పర్వతనేని వీరయ్య చౌదరి, ఆంధ్ర శివాజీగా పేరుగాంచిన వాడు పర్వతనేని వీరయ్య చౌదరి అన్నాం. ఇక రంపారి బిలియన్ అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు ప్రవేశపెట్టిన యుద్ధ పద్ధతి ఏది అంటే మిరపట్టప అనే దాన్ని ప్రవేశ పెట్టినట్లుగా. శివాజీ ప్రవేశపెట్టింది గెరిల్లా వార్ఫేర్ అయితే, ఇక్కడ అల్లూరి సీతారామరాజు మరి చూసినట్లయితే సదేజ్ మిరపటప్ప అని చెప్పేసి అన్నాం. అల్లూరి సీతారామరాజు గురించి అన్ని అంశాలన్నీ చూడాలి, ఓకే. శ్రీరామ విజయనగరం అని చెప్పేసి అన్నాం. ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ముఖ్యంగా బ్రిటిష్ అధికారి బాస్టియన్ అతని యొక్క సహాయకుడు సంతానం పిళ్ళై వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయాయి. దీంతో తర్వాత 1919లో జరిగినటువంటి సంఘటన, జలియన్ వాలాబాగ్ సంఘటన ఇతని హృదయాన్ని కదిలించి వేసింది. బ్రిటిష్ వారిని ఎలాగైనా ఎదుర్కోవాలని చెప్పేసి చిట్టగాంగ్ వెళ్ళి అక్కడ విప్లవ విధానాలన్నీ తెలుసుకొని ఆంధ్ర ప్రాంతంలో విప్లవ బాట పట్టిన వాడు అల్లూరి సీతారామరాజు అని చెప్పేసి అన్నాం. చివరికి 1924లో కాల్చి చంపారు. మే 7వ తేదీన మేజర్ గుడాల్ ఇతన్ని కాల్చి చంపినట్లుగా తెలుస్తుంది కొయ్యూరు వద్ద. ఒక ముద్దు బిడ్డను భరతమాత కోల్పోయిందని మహాత్మా గాంధీ తన యంగ్ ఇండియా పత్రికలో పేర్కొన్నాడు అల్లూరి సీతారామరాజు మరణం గురించి అని చెప్పేసి అన్నాం. ఇలా అదే సన్నద ఇంపార్టెంట్ ఏరియాస్ మరి చూడాల్సి ఉంటుంది. తర్వాత మరి చూస్తే రంపారి బిలియన్ అయిన తర్వాత ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం, అదే రకంగా ఆంధ్రలో ఫిట్ ఇండియా ఉద్యమం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటే మనం అన్ని టాపిక్స్ చాలా జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ప్రతి ఇది కూడా ఇంపార్టెంట్. సో అదే ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహం అన్నాం, ఓకే. ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహంగా మరి చూస్తే ఎక్కడ స్టార్ట్ చేశారు, 6వ తేదీన ఉప్పును ఎక్కడ తయారు చేశారు, మచిలీపట్నంలో తయారు చేశారు,
ఉప్పును ఎక్కడ తయారు చేశారంటే మచిలీపట్నం ఏప్రిల్ 6, 1930 ఆంధ్రదేశంలో ఉప్పు సత్యాగ్రహానికి డిక్టేటర్గా మహాత్మా గాంధీ చేత నియమించబడిన వ్యక్తి ఎవరు? దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఎవరు? దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఓకే, దక్షిణ భారత దండి అని దేనికి పేరు? సీతానగరం. సీతానగరంలో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించింది ఎవరు? బ్రహ్మజోసల సుబ్రహ్మణ్యం. బ్రహ్మజోసల సుబ్రహ్మణ్యంను కొట్టిన పోలీస్ అధికారి ముస్తఫా అలీ, ఇండియన్ పోలీస్ ముస్తఫా అలీని చంపాలని ప్రయత్నం చేసిన నాయకుడు. సో అదే ప్రతివాద భయంకర చర్యల మనం అన్ని అంశాలు కూడా జాగ్రత్తగా చూడడం జరుగుతుంది. తర్వాత ఆంధ్రలో క్విట్ ఇండియా ఉద్యమం 1942. క్విట్ ఇండియా ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా జరిగినట్లుగా తెలుస్తున్నాం. ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఆంధ్రలో కూడా అద్భుతంగా జరిగింది. కర్నూలు సర్క్యులర్ అనేది బాగా వ్యాప్తి చేశారు. ఈ అన్ని అంశాలు చూస్తాం. ఆంధ్రలో సోషలిస్టులు కమ్యూనిస్టులు సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి చూస్తే ఎన్జి రంగా గోగినేని రంగనాయకులు, షార్ట్ నేమ్ ఏం పెట్టుకున్నాడు? ఎన్జి రంగా అని పెట్టుకున్నాడు. న్యూస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్, న్యూస్ పేపర్స్ బుక్స్ కూడా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్స్ మరి చూస్తే చిత్రగుప్త, వాహిని, ప్రజాబంధు అనే న్యూస్ పేపర్స్ ని ప్రవేశపెట్టినవాడు ఈ ఆంధ్రలో సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన ఎన్జి రంగా. కమ్యూనిస్ట్ల పాత్ర అన్న, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఓకే, సో అది చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య. సో అది వీళ్ళంతా కలిసి ఏర్పాటు చేసింది దేశ్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నాం. కానీ దీనిపైన బ్యాన్ విధించడం జరిగింది. అందువల్ల వీళ్ళంతా మళ్ళీ కమ్యూనిస్ట్లోకే వెళ్ళారు. ఇక జమీందారీ వ్యతిరేక ఉద్యమాలను, నానాడు జమీందారులు ఆగడాలు ఎక్కువైపోయాయి. రోజు రోజుకు జమీందారులు, ఒక్కొక్క జమీందారు 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 1500 ఎకరాలుగా భూములను సంపాదించుకొని వీళ్ళ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోవడం అనేది జరిగింది. అందువల్ల వచ్చినవే యాంటీ జమీందారీ మూమెంట్స్ అని అన్నాం. శ్రీ జమీందారీ వ్యతిరేక, అందులో మునగాల, వెంకటగిరి, కాళీపట్నం అన్ని యాంటీ జమీందారీ మూమెంట్స్ ఏమేమైతే జరిగాయో అన్ని యాంటీ జమీందారీ మూమెంట్స్ అన్ని కూడా మనం చూడడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. ఇక తర్వాత జాతీయవాద కవిత్వం ఏ రకంగా అభివృద్ధి చెందింది, విప్లవాత్మక సాహిత్యం, నాటక సంస్థలు. ఓకే, సో దిస్ మహిళల భాగస్వామ్యం ఏ రకంగా ఉంది, ఈ అంశాలన్నీ కూడా చూస్తామంటే ఇందులో పత్రికల పాత్ర ఎలా ఉంది. సో జాతీయవాద కవిత్వం, బుక్స్ ఏమున్నాయి, న్యూస్ పేపర్స్ ఏమున్నాయి, ఈ అంశాలన్నీ కూడా అందులో చూడడం అనేది జరుగుతుంది. మహిళల భాగస్వామ్యం కూడా అని చెప్పేసి అన్నాం. ఈ మహిళలు కూడా సో అనేక మంది సో పాల్గొనడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. ఇలా సో దాస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్పేసి అన్నాం. మీకు చూసినట్లయితే 4th చాప్టర్లో మనం చూస్తే, సో 4th చాప్టర్లో ఎక్కడి నుంచి ఇది ఆంధ్ర మహాసభలు అని చెప్పేసి అంటున్నాం. ఈ ఆంధ్ర మహాసభల దగ్గర నుంచి అన్ని కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. ఆంధ్ర మహాసభలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఆంధ్ర మహాసభలు 1913లో స్టార్ట్ అయ్యాయి. కానీ అంతకుముందే 1912లోనే నిడదవోలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలంటే మనం ప్రతి సంవత్సరం ఆంధ్ర మహాసభలు నిర్వహించాలి, ఆ నిర్వహించి దాంట్లో చర్చించాలి. ఎందుకంటే వ్యవసాయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్య పరంగా కానీ, లేదా పరిశ్రమల పరంగా కానీ ఆంధ్ర ప్రాంతం వెనుకబాటుతనానికి గురవుతుంది. మద్రాస్ మాత్రమే అభివృద్ధి చెందుతుంది, మద్రాసీలే అన్ని ఉద్యోగాలు పొందుతున్నారు, ఆంధ్రలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి. అదేవిధంగా మరి సో దేశ అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేదా మెడికల్ సైన్సెస్ కానీ, ఏది చూసినప్పటికీ కూడా అక్కడి ప్రాంత వాసులే అభివృద్ధి చెందుతున్నారు కానీ ఆంధ్రలకు ప్రాధాన్యత లేదు. అందుకే సో దేశ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి అనే ఉద్దేశంతో జరిగినవే ఈ ఆంధ్ర మహాసభలు. 1913 బాపట్ల, 1914 విజయవాడ, 1915 విశాఖపట్నం, 1916 కాకినాడ, 1917 నెల్లూరు. ఇలా 29 మహాసభలు జరిగాయి. మొత్తం ఎన్ని మహాసభలు? 29 మహాసభలు ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు సీ ఆల్ దోస్ ఇంపార్టెంట్ మహాసభాస్ అని చెప్పేసి అన్నాం. ప్రముఖ నాయకులు ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా చూడడం అనేది జరుగుతుంది. ప్రముఖ నాయకులు అని చెప్పేసి అంటున్నాం. దాస్ మ్యాన్ శ్రీబాగ్ వడంపడిక అని చెప్పేసి అన్నాం. శ్రీబాగ్ వడంపడిక దాస్ అయ్యా 1937లో జరిగింది ఈ శ్రీబాగ్ ఒప్పందము వడంపడింది. దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వరరావు ఇంటి పేరు శ్రీబాగ్ మద్రాసులో. అతని ఇంట్లో రాయలసీమ ఆంధ్ర నాయకులు హాజరయ్యారు కాబట్టి దానికి శ్రీబాగ్ వడంపడిక అని పేరు రావడం జరిగింది. తర్వాత స్వాతంత్ర్యం అనేది భారతదేశానికి వచ్చింది, ప్రత్యేక రాష్ట్రం మాత్రం ఏర్పడలేదు. దీనికోసం 1948 ఏర్పడిందే ధార్ కమిషన్ అన్నాం. ఈ ధార్ కమిషన్ అధ్యక్షుడు ఎస్కే ధార్, పన్నాలాల్, జగత్ నారాయణ్ లాల్, బీసీ భాంజర్ వీళ్ళంతా అందులో సభ్యులు. అది ఇచ్చిన విధానాలు.
తర్వాత విభజన కమిటీ ఏర్పాటైంది మద్రాసులో అని అన్నాం. అయితే విభజన కమిటీ తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు ఎప్పుడైతే బయటికి రావడం జరిగిందో విభజన కమిటీ రద్దయింది. తర్వాత జేవీపీ కమిటీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పటాభి సీతారామయ్య దట్స్ 1949లో వేశారు. చైనా స్వాధేశ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదు. ఆ తర్వాత 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యమైంది. మరి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందా? ఏర్పడలేదు. గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాడు గొల్లపూడి సీతారామ శాస్త్రి, స్వామి సీతారాంగా పేరుగాంచాడు. మరి కళ్ళు మానండోయ్, కళ్ళు తెరవండోయ్ నినాదం ఎవరిదంటే ఇతనిదే. ఇక పటి శ్రీరాముల ఆత్మార్పణ అని చెప్పేసి అన్నాం. ఈయన పటి శ్రీరాములు ఇక చూసినట్లయితే సో దీనికోసం ఏదో చేయాలనే ఆలోచన అనేది రావడం జరిగింది. సో దిస్ వీళ్ళు ఒరిజినల్గా నెల్లూరు ప్రాంతానికి చెందినవారు అని చెప్పేసి అన్నారు. పట్టిశ్రాముల తల్లిదండ్రులు నెల్లూరు ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి తెలుస్తుంది. మరి నెల్లూరు నుంచి మద్రాసుకు మైగ్రేట్ అయ్యారు. అలా ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి రైల్వేలో పనిచేసిన వాడు ఈ పట్టి శ్రీరాములు అని చెప్పేసి తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో ఈ పట్టిశ్రాములు మరి చూస్తే చిన్న వయసులోనే భార్య చనిపోయింది. సబర్మతి ఆశ్రమాన్ని చేరినవాడు పట్టిశ్రాములు. అలా గాంధీతో ఉండి అనేక ఉద్యమాల్లో పాల్గొనడం, తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష 1952 అక్టోబర్ 19 డిసెంబర్ 15 ఎప్పుడైతే డిసెంబర్ 15వ తేదీన మరణించాడో ఇటువంటి సందర్భంలో అలజడులు ఎక్కువగా జరిగాయి. దీంతో 7 మంది చనిపోయారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలియడం, జవహర్లాల్ నెహ్రూ స్పందించడం, పార్లమెంటులో ప్రకటన చేయడం జరిగింది. డిసెంబర్ 19న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చినవాడు జవహర్లాల్ నెహ్రూ అని చెప్పేసి అన్నా. ఈ పరంగా ఈ కమిషన్ ఏర్పాటు చేసి జస్టిస్ కైలాసనాథ వాంచు కమిషన్ దట్ ఈస్ ఫిబ్రవరి 7th 1953. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశాడు? దట్ ఇస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఫిబ్రవరి 7th ఏర్పడినట్లుగా తెలుస్తుంది ఇది అని చెప్పేసి అన్నాం. సో దాస్ ఇన్ ద ఇయర్ ఫిబ్రవరి 7th ఏర్పడింది. సో దాస్ 1953 అని అంటున్నాం. 1953లో ఏర్పడినట్లుగా తెలుస్తుంది దిస్ ద జస్టిస్ కైలాసనాథ వాంచు కమిషన్. ఇది మరి ఎక్కడ దాకా తెలుగు భాష ఉంది, తెలుగు సంస్కృతి ఉంది, తెలుగు విధానాలు ఉన్నాయి అంతా చూడడం, తద్వారా మరి సబ్మిట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 1 మంత్లో సబ్మిట్ చేసింది. దీని ప్రకారంగా ఏర్పడిందే ఆంధ్ర రాష్ట్రము అని చెప్పేసి అన్నాం. దట్ ఇస్ 1st అక్టోబర్ 1953. సో దేస్ సో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది అన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మరి చూస్తే నీలం సంజీవరెడ్డి, చందులాల్ మాధవ్ త్రివేది గవర్నర్ అని చెప్పేసి అని అన్నాం. నల్లపాటి వెంకటరామయ్య ఫస్ట్ స్పీకర్ అన్నాం. ఇలా ఇదంతా ఆంధ్ర ఉద్యమంలో పత్రికల పాత్ర, కృష్ణా పత్రిక ఏ రకంగా ఉంది, ఆంధ్ర పత్రిక ఏ రకంగా ఉంది, ఆంధ్ర ప్రకాశిక ఎలా ఉంది, సో దేశ వైజయంతి పత్రిక, స్వరాజ్య పత్రిక, ఇలా పత్రికలు. స్వరాజ్య పత్రిక ఎవరిది అంటే స్వరాజ్య దేశ న్యూస్ పేపర్ ఆఫ్ టంగుటూరి ప్రకాశం పంతులు అని అంటున్నాం. టంగుటూరి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, పి ఆనందాచార్యులు, వైజయంతి న్యూస్ పేపర్. సో కృష్ణా పత్రిక దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర పత్రిక దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు. ఇలా ఈ పత్రికల పాత్ర ఏంటి అనేది సో దాట్ వీఆర్ గోయింగ్ టు సీ అని చెప్పేసి అన్నాం. ఇవన్నీ అంశాలన్నీ కూడా ఇందులో చూడడం అనేది జరుగుతుంది. ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఏరియాస్ అని కూడా గ్రంథాలయ ఉద్యమం అని చెప్పేసి అన్నాం. సో ఆంధ్రలో జరిగినటువంటి దేస్ లైబ్రరీ మూవ్మెంట్ అనేది దాట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఓకే, సో మందిన ఆదినారాయణ అనే అతని వాజ్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ దిస్ లైబ్రరీ మూవ్మెంట్. ఈ లైబ్రరీ మూవ్మెంట్ ఆంధ్రలో ఏర్పాటు చేసిన ఫస్ట్ వ్యక్తి ఎవరన్నట్లయితే మందిన ఆదినారాయణ అని చెప్పేసి అన్నా ఫస్ట్ వన్. సో మరి ఆంధ్రలో ఎక్కడెక్కడ ఉద్యమాలు ఏర్పడ్డాయి, ఏకత, ఈ అంశాలన్నీ చూస్తాం. తర్వాత జానపద గిరిజన కళలు, సంస్కృతులు, ఈ అంశాలన్నీ కూడా మరి జానపదులు, గిరిజనులు అని చెప్పేసి అన్నాం. గిరిజనులు మనకు ఆంధ్రదేశంలో మరి గిరిజనులు మరి చూసినాయి ఎరుకల, యానాది, నాగ, బుడగ, కోయ, కొండ, బుడబుక్కల, సో చెంచు, ఇలా అనేక జాతుల వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ సంస్కృతులు ఎలా ఉన్నాయి, గిరిజన సంస్కృతి అని చెప్పేసి అన్నాం. ఈ జానపద కళలు ఇవన్నీ అంశాలన్నీ చూస్తాం. ఇక మనం చూసినట్లయితే 5th చాప్టర్ కింద, ఈ 5th చాప్టర్ అనేది సో దాట్స్ ద లాస్ట్ చాప్టర్ మనకు. ఈ 5th చాప్టర్ కింద విశాలాంధ్ర ఉద్యమము అని చెప్పేసి అన్నాం. విశాలాంధ్ర ఉద్యమం అని చెప్పేసి తెలుస్తుంది. ఈ విశాలాంధ్ర ఉద్యమం ఎలా ఏర్పడింది అనేది దాట్స్ వన్. అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కాకుండా ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ
ఈ మూడు ప్రాంతాలు కలిసి విశాలాంధ్ర ఏర్పడాలని కోరడం జరిగింది. ఈ విశాలాంధ్ర ఉద్యమం అని చెప్పేసి అన్నాం. అందుకే విశాలాంధ్ర మహాసభలు ఏర్పాటు చేశారు. మొదటి విశాలాంధ్ర మహాసభ మరి చూసినట్లయితే వరంగల్లో జరిగినట్లుగా తెలుస్తుంది. రెండవ విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్లో జరిగింది. ఇలా సో అది శ్రీశ్రీ అధ్యక్షత జరిగింది. సో రెండవది హైదరాబాద్లో, మొదటిది హయగ్రీవాచారి అధ్యక్షతన జరిగింది విశాలాంధ్ర మహాసభ అని చెప్పేసి అన్నాం. ఇక రాష్ట్ర పునర్విభజన సంఘం, రాష్ట్రాల పునర్విభజన సంఘం ఎస్ఆర్సి అంటున్నాం. దాట్స్ ఇన్ ద ఇయర్ 1953, దట్ ఈస్ ఇన్ డిసెంబర్ 22 ఏర్పడింది దేస్ ఎస్ఆర్సి అని చెప్పేసి అన్నాం. సో దేస్ ఎస్ఆర్సికి ఫజల్ అలీ కమిషన్ అని పేరు. దీని అధ్యక్షుడు ఫజల్ అలీ అయినందున దీన్ని ఫజల్ అలీ కమిషన్ అన్నాం. ఇందులో హెచ్ఎన్ కుంజరు, హృదయనాథ్ కుంజరు, కెఎం ఫణికర్ అనేవాళ్ళు ఇందులో సభ్యులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇలా సో దేస్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ దే హ్యాపెండ్ అని చెప్పేసి అన్నాం. సో దేస్ ఇదంతా. ఇక పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పేసి అన్నాం. దీని సిఫార్సులు 14 సిఫార్సులు ఉన్నాయి. సో దేస్ ఇదంతా అంటే రాష్ట్రాల పునర్విభజన సంఘం అని చెప్పేసి అన్నాం. ఇది అనేక అంశాలన్నీ కూడా చెప్పడం జరిగింది అన్నాం. పెద్ద మనుషుల ఒప్పందంలో 14 సూత్రాలు పేర్కొనడం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలో జరిగింది, హైదరాబాద్ అతిథి గృహంలో జరిగింది. తెలంగాణ నుంచి 4, ఆంధ్ర ప్రాంతం నుంచి, రాయలసీమ నుంచి 4 హాజరయ్యారు. ఇలా మరి పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఫిబ్రవరి 20, 1956 జరిగింది. ఈ జెంటల్మెన్ అగ్రిమెంట్ అని చెప్పేసి అన్నాం. దీంతో ఏర్పడింది ఆంధ్రప్రదేశ్. దాట్స్ 1956 నవంబర్ 1 ఆవిర్భవించింది ఆంధ్రప్రదేశ్. దేశంలోనే మొదటగా ఈ భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటున్నాం. సో దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ ఆంధ్రప్రదేశ్ అవతరణ అని చెప్పేసి అంటున్నాం. దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ దాట్స్ సో హ్యాపెండ్. ఇక చూసినట్లయితే దేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అని చెప్పేసి అన్నాం. సో నా దాట్స్ 1950. తర్వాత మనం 1956 నుండి 2014 వరకు జరిగిన అంశాలు ఏమైతే ఉన్నాయి, 1956లో జరిగిన అంశం. సో ఆంధ్రప్రదేశ్ అవతరణ అయితే 1958లో మండలి అయితే, అలా ఒక్కొక్క అంశాలు ఎన్ని చూస్తాం. ఇందులో ముఖ్యంగా జై తెలంగాణ మూమెంట్, జై ఆంధ్ర మూమెంట్ ఎలా జరిగింది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, అదే రకంగా చిన్న చిన్న పార్టీల ఆవిర్భావం ఇవన్నీ. తర్వాత ఎప్పుడైతే ఉద్యమం ఎక్కువైందో శ్రీకృష్ణ కమిటీ పార్లమెంటులో సో దేశ్ ప్రత్యేక తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం, ఇది సో లోక్సభలో 18వ తేదీన ఫిబ్రవరి 18వ తేదీన ఆమోదించడం, రాజ్యసభ దీన్ని 20వ తేదీ ఆమోదించడం, ఈ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తే మార్చి 1వ తేదీన రాష్ట్రపతి సంతకం. ఇలా మరి రాష్ట్రం ఏమైపోయింది, ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది అని చెప్పేసి అన్నాం. దాట్స్ 2014. ఈ అంశాలన్నీ కూడా మరి మనం చూడడం అనేది జరుగుతుంది ఇందులో అని చెప్పేసి అన్నాం. ఇక చూసినట్లయితే ఏం బుక్స్ మనం చదవాల్సి ఉంది దీనికి. ఓకే, సో దీనికి 75 మార్కులు 70 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. క్లాసెస్ విన్నట్లయితే ఏమైతే క్లాస్ మనం ఇక్కడ సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఇందులో చూడడం అనేది జరుగుతుంది. నుక్ అండ్ కార్నర్ కూడా ఇందులో చూడడం అనేది జరుగుతుంది. అందువల్ల దిస్ క్లాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అంటారు. లేదు మనము చదవాలి అన్నప్పుడు బుక్స్ కూడా చదవాలి. వన్ ఈజ్ బిఎస్ఎల్ హనుమంతరావు అనేది దిస్ వన్ బుక్. తర్వాత పివికే ప్రసాదరావు అనేది వన్ బుక్. దిస్ పిఆర్ రావు అనేది దిస్ వన్ బుక్. చిలుకూరి వీరభద్రరావు అనేది ఒకటి, ఆంధ్రుల చరిత్ర అని చెప్పేసి అన్నాం. ఆంధ్రుల చరిత్ర సంస్కృతి కండవల్లి లక్ష్మీరంజనం. ఓకే, సో ఇలా ఈ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ అన్ని బుక్స్ చదవడం ఒకటే, మన క్లాస్ వినడం ఒకటే. ఎందుకంటే ఏ పుస్తకాల్లో ఏమైతే ఉందో అవన్నీ అంశాలన్నీ మనం చూడడం అనేది జరిగింది ఆల్రెడీ. అందువల్ల చాలా చక్కగా నీకు సో క్లాస్ విన్నట్లయితే సో యూ కెన్ అండర్స్టాండ్ ది థింగ్స్ వెల్. అదే కాకుండా నీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే చూడొచ్చు బుక్స్ కూడా, యూ కెన్ రెఫర్. పివికే ప్రసాదరావు దట్ ఇస్ వన్ బుక్, పిఆర్ రావు దట్ ఇస్ వన్ బుక్, బిఎస్ఎల్ వన్. లేదు ఏదన్నా రెండు బుక్లు అన్నా చూడాలి, అట్లీస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ 2 బుక్స్. ఎందుకంటే అన్నీ చదవడం అంటే ఒక హిస్టరీకే సమయం అంతా కేటాయించినట్టయితే మిగతా సబ్జెక్ట్స్ ఎప్పుడు చదవాలి. అందువల్ల సో దాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఈ బుక్స్ పివికే ప్రసాదరావు, పిఆర్ రావు లేదా బిఎస్ఎల్ హనుమంతరావు ఏదో ఒకటి, ఈ రెండు బుక్లు ఏమైనా చదవండి. ఇక చూసినట్లయితే సో ఫస్ట్ రీడింగ్ అనేది బాగా కొంచెం స్లోగా వెళ్ళాలి, సెకండ్ రీడింగ్లో ఇంకొంచెం ఫాస్ట్, థర్డ్ రీడింగ్లో ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అండర్లైన్ చేసుకొని అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం క్లాస్ చెప్పినప్పుడు కూడా ఇవన్నీ అంశాలని బోర్డు మీద అన్ని రాస్తాం మనం. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని బోర్డు మీద రాయడం జరుగుతుంది, అవి నీట్గా నోట్స్లో రాసుకోవడం, దాన్ని గుర్తుపెట్టుకోవడం ఇదంతా చేసినట్లయితే
మనకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, ఏది అవసరమో అది బాగా గుర్తుపెట్టుకో. అవసరమైనది మనకు అవసరం లేదు, కానీ అవసరమైంది మాత్రం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈస్, సో క్లారిటీ అబౌట్ ద సిలబస్, క్లారిటీ రావాలి. తర్వాత కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే స్టబ్బార్నెస్, పట్టుదల ఉండాలి. నేను గ్రూప్ టూ ఆఫీసర్ అని అనిపించుకోవాలనే పట్టుదల అనేది ఉండాలి. తర్వాత కంటిన్యూటీ అనేది ఉండాలి. అంటే 3 C's అంటున్నాం చూడండి. ఓకే, 3 C's, ఒకటి కన్సిస్టెన్సీ, క్లారిటీ అబౌట్ ద సిలబస్ ఒకటి, కంటిన్యూటీ ఒకటి, కన్సిస్టెన్సీ ఒకటి, మూడు ఉంటాయి నీకు ఆటోమేటిక్గా ఉద్యోగం అనేది వచ్చేస్తుంది. కంటిన్యూటీ, ఈరోజు ఏమో 10 గంటలు చదివేది, రేపేమో ఏమో చదవకుండా పోయేది, అట్లా ఉండొద్దు. ఏదైనా ఒకటి మనసులో అనుకుంటే స్టబ్బార్నెస్ అనేది దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టబ్బార్నెస్ లేకపోతే మాత్రం ఏం చేయలేం. ఓకే, గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వాలి అనే తపన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు. ఇంటర్వ్యూ అనేది ఉందా అంటే ఇంటర్వ్యూ లేదు. నువ్వు రాసినటువంటి రిటర్న్ మార్క్స్ మీదనే నీకు ఉద్యోగం అనేది వస్తుంది. అందువల్ల 1000 miles జర్నీ ఆల్సో బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. నీకు ఏం నాలెడ్జ్ లేదు, ఐ గాట్ 0 knowledge, నాకు ఏపీఎస్టీ ఏమీ తెలియదు అన్నా కూడా నీకు ఏపీఎస్టీలో 70 marks వరకు తీసుకోవచ్చు. ఓకే, అందువల్ల నేను సిస్టమేటిక్గా క్లాసెస్ వినాలి, రాసుకోవాలి. సో తదేకంగా ఒక 8 to 10 hours రోజు టైం టేబుల్ ఉండాలి. మినిమం 8 hours, మ్యాక్సిమం 10 hours, లేదా ఇంకా ఎక్కువ చదువుతానంటే అది నీ ఇష్టం. దట్ మినిమం ఒక 8 hours అన్న టైం టేబుల్ ఉన్నట్టయితే ఒక 2 hours ఫస్ట్ పేపర్, 2 hours సెకండ్ పేపర్, 2 hours థర్డ్ పేపర్, ఒక 2 hours రివిజన్, అలా ఒక రోజుకు ఒక 8 గంటలు కానీ నువ్వు ప్రయత్నం చేసినట్లయితే కంపల్సరీగా గ్రూప్ 2 కొట్టడం అనేది పెద్ద కష్టమైతే కాదు. బట్ తెలియాలి, ప్రతి విషయం కూడా తెలియాలి. తెలియకుంటే మాత్రం ఏ బుక్లో ఏముంది, సబ్జెక్ట్ ఏముంది అనేది తెలియకపోతే మాత్రం లేదు. ఎలా అన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమరావతి స్తూపాన్ని కనుగొన్నది ఎవరు అంటాడు, ఏ సంవత్సరం అంటాడు, కల్నల్ మెకంజీ 1797, నీకు తెలియాలి. అమరావతి స్తూపానికి పూర్ణ కుంభాన్ని ఇచ్చినటువంటి చమ్మకారుడు ఎవరు, దిమిక. నీకు నుక్కటి కారణం బట్టి తెలిస్తేనే ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతాం, లేదంటే ఆన్సర్ చేయలేము. ఓకే, సతీ సహగమనం ఉందని, ఉరి శిక్ష ఉందని శాతవాహన కాలంలో తెలియజేసిన గ్రంథం ఏది అంట, హాలుడు రచించినటువంటి గాథా సప్తసతి. ఇలా తర్వాత ఇప్పుడు ప్యాటర్న్లో కూడా ఎలా ఉంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అడుగుతాడు. అంటే కొంచెం డిఫరెన్సెస్తో 1 and 2 కరెక్ట్ అంటాడు, 2, 3 కరెక్ట్ అంటాడు, లేదా ఆల్ కరెక్ట్ అంటాడు, అట్లా క్వశ్చన్స్, లేదా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటాయి. నీకు అందుకే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటే తప్ప, సో దాట్స్ కష్టమవుతుంది బాగా. అందుకే శ్రద్ధగా వినాలి, వినింది గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇలా మరి ప్రిపరేషన్ కన్నా ముందుకెళ్ళినట్లయితే, సో నేను అన్నట్టు ఫస్ట్ పేపర్లో ఒక 125 marks తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదు లీస్ట్ 120. సెకండ్ పేపర్లో లీస్ట్ అంటే సో 130, థర్డ్ పేపర్ లీస్ట్ అంటే 110, నీకు 360 marks అయితే పక్కాగా ఉద్యోగం అనేది 100% ఓపెన్ కేటగిరీలో వస్తుంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.